ఫ్రెండ్స్, మనం తీసుకున్న ఫుడ్ నోటి నుండి ఇసోఫేగస్ ద్వారా స్టమక్లోకి వెళ్తుంది. స్టమక్లో ఉన్న యాసిడ్స్ ఫుడ్ని చిన్న చిన్న మాలిక్యూల్స్గా చేస్తాయి. 2-3 గంటల తరువాత ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. ఇక్కడ ఫుడ్లో ఉన్న న్యూట్రియన్స్ని వేరువేరుగా చేసి బ్లడ్లోకి మిక్స్ అవుతుంది. ఆ బ్లడ్ ద్వారా మనకి ఎనర్జీ వస్తుంది. అక్కడ నుండి ఫుడ్ లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. ఇక్కడ ఫుడ్లో ఉన్న లిక్విడ్స్ని అబ్జర్బ్ చేసుకుంటుంది. స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జర్బ్ అవ్వని న్యూట్రియన్స్ కూడా ఇక్కడ అవుతాయి. ఇక్కడ నుండి ఫైనల్గా ఎక్స్క్రియేషన్కి వెళ్తుంది.